వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి తాండాల్లో ఎల్ఆర్ఎడిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 90 లీటర్ల బెల్లం పానక ధ్వంసం చేయగా 4 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల బెల్లం, 15 కిలోల పట్టికను స్వాధీనంతో పాటు ఇట్టి నాటుసారాయి తయారీకి బాధ్యులు అయినటువంటి 3 వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, రాజేందర్, శేఖర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేష్ ఫర్రావు, కానిస్టేబుల్స్ హమీద్, సుమాన్, రాజేందర్, కృష్ణ నాయక్, నరేందర్, శ్రీనివాస్, పరశారం, రూపా పాల్గొన్నారు.